అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపైన దాడి కేసులో నోటీసులు జారీ చేశారు. నోటీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డికి. అయితే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ నోటీసులు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. రేపు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల లోపు విచారణకు హాజరు కావాల నోటీసులో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల సమయం నుంచి 4 గంటల లోపుగా హాజరు కాకపోని ఎడల లుకౌట్ పైనపై చర్యలు తీసుకుంటాం అంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక సజ్జలపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. సజ్జల టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసం విషయంలో, దాడి విషయంలో సజ్జలకు కూడా నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు. రేపు విచారణ కావాల్సిందన్నట్టుగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సజ్జలకు నోటీసుల జారీ పైన వైసీపీ అటు ఏ రకంగా స్పందిస్తోంది? సజ్జల ఈ విషయంపై ఎక్కడ మాట్లాడకొచ్చారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. మంగళగిరి పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో మంగళగిరి పోలీసులు అయితే ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల మధ్య విచారణకు హాజరు కావాలని నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది, అంటే అటు దేవినేని అవినాష్ తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా తలసల రఘురావు, వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. దశల వారికి వాళ్ళని మంగళగిరి పోలీస్ స్టేషన్ పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తిగా పరిగణిస్తున్నటువంటి మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కీలకంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆయన పేరు ఎక్కువ మంది చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకి హాజరవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి కేసులో దాడి చేసినటువంటి అవినాష్, దేవిన అవినాష్ సంబంధించినటువంటి అనుచరులు కానీ, లేకపోతే లేళ్లరెడ్డికి సంబంధించిన అనుచరులు పానుగంటి చైతన్య, ఇప్పటికే ఏమనుకున్నటువంటి చైతన్య ఇప్పటికే పోలీసులకు సరెండర్ అయిపోయారు. ఆయన ప్రస్తుతం రిమాండ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ వెనక నుండి నడిపించింది ఎవరు, ఈ దాడి చేయమని ప్రోత్సహించింది ఎవరు అనే దానిపైన ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా పనిచేశారనేది పోలీసులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఆయనకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. రేపు ఆయన విచారణకు హాజరవుతారా, లేకపోతే ఏదైనా వ్యక్తిగత కారణాలు, లేకపోతే అనారోగ్యం బాగాలేదని ఏదైనా వేరే రోజు ఏదైనా వస్తారని ఏదైనా పోలీసుకి సమాచారం ఇస్తారని దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒకవేళ హాజరైతే కనుక రేపు ఆయన్ని ఎలాంటి ప్రశ్నలు పోలీసులు సంధించబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పాలి. ప్రస్తుతానికి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు వ్యవహారాన్ని ఇప్పటికే సిఐడికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. త్వరలోనే ఆ కేసు ఆర్డర్స్ కూడా రాబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు సిఐడికి బదిలీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. వైసీపీలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అప్పుడు దొరికిన సీసీ ఫుటేజ్ కానీ, లేకపోతే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, లేకపోతే ఇప్పటి వరకు విచారణ చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. చూడాలి మరి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరవుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు నిన్న లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం చూసాం. దీనిపైన డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా స్పందించారు. గతంలో గుంటూరు ఎస్పీ ఎల్ఓసి కూడా జారీ చేసిన సందర్భం కూడా ఉందని డీజీపీ కూడా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఖచ్చితంగా ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఈయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు మొన్నటి వరకు మాత్రం వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణకి హాజరు కావాల్సిందనే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. విచారణ చేస్తారా, చేసిన తర్వాత ఏమన్నా ఆయన అదుపులో తీసుకుంటారా, లేకపోతే ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి గతంలో పాల్గొన్నటువంటి కొంతమంది మాజీ ఎంపీలు, మంత్రులను సైతం కొన్ని టార్గెట్గా ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. నందిగామ సురేష్ని అరెస్ట్ చేసింది. మరికొంతమంది విషయంలో కూడా కొంతవాళ్ళు బయట పరారులో తిరుగుతున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ఏకంగా నెంబర్ 2, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జలనే టార్గెట్ చేస్తూ నోటీసులు జారీ చేయడం, త్వరలో విచారణకి హాజరు కావాలని ఆదేశించడం, అటు పిమ్మట అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎటువంటి అలర్ట్ అయింది, అంటే ఇంత కీలకంగా
సజ్జల్ ని టార్గెట్ చేస్తారంటే ఇంకా కిందిస్త వ్యక్తులందరూ కూడా దారాపుగా అరెస్ట్ చేసే అవకాశం విచారణ పిలిచే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే లీగల్ గా ఫైట్ చేయాలనేదే వైసీపీ వ్యూహంగా కనబడుతుంది మొదటి నుంచి వాళ్ళు లీగల్ గానే ఫైట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటివరకు విచారణ చేసినటువంటి ఇప్పుడు నందిగాం సురేష్ ని మాత్రమే అరెస్ట్ చేశారు పానుగంటి చైతన్య ఏమనుకున్నటువంటి పానుగంటి చైతన్య అని అతనే స్వచ్ఛందంగా వచ్చి ఆ జడ్జి ముందు హాజరై జడ్జి ముందు సరెండర్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు ఈ కేసులో కీలకం ఉన్నటువంటి దేవినేని రమేష్ గానీ లేళ్ల అప్పిరెడ్డి గానీ తలశీలక రఘురామ్ ఇప్పటికే మూడు సార్లు వాళ్ళు విచారణకు వచ్చి విచారణ ముగించి వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురిని అక్కడ అరెస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని రేపు మొదటిసారి విచారణ పిలుస్తున్నారు కాబట్టి రేపు విచారణ చేసి రేపే అరెస్ట్ చేస్తారు లేకపోతే మరి కొన్ని దఫాలుగా విచారణ చేసిన తర్వాత పోలీసులు ఏదైనా అరెస్టుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సిన అవసరం ఉంది మరోవైపు సిఐడి కూడా ఈ కేసును డీల్ చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి పోలీసులు విచారణ చేసిన తర్వాత సిఐడి కూడా ఏమైనా విచారణ పిలిచి వాళ్ళు ఏమైనా దీన్ని విచారణ చేస్తారనేది రెండు రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే మంగళగిరి పోలీసులు మాత్రం నోటీసులు ఇష్యూ చేశారు రేపు 10 గంటల నుంచి 4 గంటల మధ్యలో విచారణకు రావాలని చెప్పారు రేపు సజ్జల వస్తే ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రాజేష్ సుమత మీద వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది ఈ నోటీసులు మంగళగిరి రూరల్ పోలీసులు జారీ చేశారు అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపుగా విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు సజ్జలపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఏకంగా వైసీపీ గత ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ చేయడంతో కింది స్థాయిలంతా కూడా అలర్ట్ అయ్యారు లీగల్గా ఫైట్ చేస్తామంటూ వైసీపీ పార్టీ చెప్తున్నప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ టీడీపీ ప్రధాన కార్యాలయం దాడిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది అన్నట్టు వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు ఏకంగా సజ్జల్ని టార్గెట్ చేయడంతో కింది స్థాయి వైసీపీ పార్టీ నేతలు మరికొంతమంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు లీగల్గా ముందుకు వెళ్తామంటున్నారు ముందస్తు బెయిల్ కోసం కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది